ప్రార్థన చేసుకుందాం దేవా నువ్వెంత కృపగలవాడువో ఎంత ప్రేమ గలవాడవు కొన్ని తరాలు 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 గతించిపోయినా మానవాళి మీద ఇంకా నీ ప్రేమ తగ్గట్లేదు నాయన ఎన్నో పాపములతో మనిషి పండిపోయినా ఇంకా మీ దీర్ఘశాంతాన్ని మీరు వదులుకోవట్లేదు తండ్రి మీ ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పది నాయన మేము ఎంతగా కొలిచినా మా కొలతకు అందనిది మా జ్ఞానానికి మించినది నాయన మీ పాదల దగ్గర చేరి నిత్యము మిమ్మల్ని స్థుతించడం తప్ప మా బ్రతుకులో మరొకటి లేదని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినము కూడా నాయన నీ కృప వలన మేము బ్రతికి ఇదిగో నీ మాటలను ధ్యానించగలుగుతున్నాము నీ పిల్లలకు ప్రకటించగలుగుతున్నాము అది తప్ప మా నీతి మా భక్తి మా యథార్థత మా మంచితనము కానే కాదు నాయనా ఒకవేళ మేము అలా ఆలోచించి అతిశయపడితే మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం మాలో ఉంటున్న ప్రతి అతిశయాన్ని గర్వాన్ని తండ్రి డాంబికమైన మనస్తత్వాన్ని తొలగించమని మీ కాలు పట్టుకుంటున్నాం గర్వమును తొలగించండి అతిశయాన్ని తొలగించండి నీకు లోబడి నీకు కృతజ్ఞత కలిగే జీవితాలుగా మాకు దయచేయమని నిత్యము నాయన దేశము ప్రపంచము ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటుండగా ఈ సమయంలో నీ సన్నిధిలో మోకరించి నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడే ప్రతి ఒక్కరిని లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రార్థించే ప్రతి క్రైస్తవుని లేవనెత్తండి కన్నీరు కర్చే లేవనెత్తండి మొర్ర పెట్టేవారిని లేవనెత్తండి క్షేమము కొరకు ప్రార్థించే వారిని లేవనెత్తండి అన్ని విషయాలలో మీరుండి నడిపించి మహిమ పొందమని ఇదిన సందేశము కూడా దేవా మాకు తెలియచేసి మా ఆత్మీయ జీవితాలను బలపరచుమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియులరా ఈరోజు మనం ఆలోచించే ఆ పాఠము దేశాలకు దేవుని యొక్క సందేశం ప్రపంచ దేశాలకు దేవుని సందేశం ఎందుకు ఈ మాటను మనం ఆలోచిస్తున్నాము అంటే ప్రతి దేశం ప్రతి ప్రాంతం ప్రతి దేశములో ఉన్న మనిషి దేవుడు కలిగిస్తే దేవుడు పంపిస్తే వచ్చినవారు ఈ ప్రకృతిని కలిగించింది దేవుడు ఈ ప్రకృతిలో ఆయా ప్రాంతాలలో ఈరోజు దేశాలుగా విభజింపబడి నివసిస్తున్న ప్రతి మానవుణ్ణి పంపించింది కూడా దేవుడే ఆయనే సమస్తాన్ని కలిగించి ఆయనే మనుషులను పుట్టించి ఆయనే మనుషులకు ఒక పరిమితి కాలాన్నిచ్చి బ్రతకడానికి భూమి మీదికి పంపించిన దేవుడు దేశాలకు ఎన్నో ఉపదేశాలను ఈ ప్రపంచ మానవాళికి తెలియజేస్తున్నాడు దేశము అంటే భూభాగము కాదు దేశం దేశమంటే ప్రజలు దేశమంటే ప్రజలు వారు ఏ భూభాగంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ద్వీపంలో ఉన్నా ద్వీపకల్పములో ఉన్నా మైదానంలో ఉన్నా ఎడారిలో ఉన్నా ఇవండి ఎక్కడ నివసించినా ఎక్కడైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ ప్రాంతాల ఉన్న వారందరికీ దేవుని సందేశం ప్రపంచ పరిస్థితులు బాగులేవని మనం మాట్లాడుకుంటున్నాం ఒకవైపు యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి ఇప్పటికే రెండు సంవత్సరాలు తెగులు ఏమండి దేశాలను వణికిస్తుంది ఇలాంటి పరిస్థితులలో ప్రేమైన వారలారా మనం మేలుకోకపోతే మనము కనువిప్పు కలిగకపోతే మన కళ్ళు తెరుచుకోకపోతే మనము ఆలోచించకపోతే ఒకనాడు జలప్రలయం వచ్చి ఎలాగైతే నోవహు కాలములో ప్రపంచాన్ని కుదిమేసి ఏమండి భూభాగాన్ని నింపేసిందో అంతకంటే భయంకరమైన శిక్ష పంచభూతములు కాలిపోయే అగ్ని ఈ ప్రపంచం మీదికి రాబోతుందన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఉగ్రుడవుతున్న దేవుని యొక్క కోపాన్ని చల్లార్చడానికి ఆయన పిల్లలైన వారుగా మార్పు చెందడానికి అవకాశాలు ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక దేశం బాగుండాలి ఆ దేశంలో ఉన్న పరిస్థితులు బాగుండాలి అంటే ఆ దేశానికి ఒక ప్రాంతానికి ఒక రాజు ఒక నాయకుడు ఒక లీడరు ఒక ప్రెసిడెంట్ ప్రధానమంత్రి ఇలా ఆయన కింద మంత్రులు ఇలా ఎంతోమంది ఉంటారు అంటే ప్రాంతాలలో ఉంటున్న ఆ ప్రజలకు ఒక నాయకులు ఉంటాడు ఒక రాజు ఉంటాడు ఆ ప్రజల యొక్క యోగక్షేమములు చూసుకుంటూ ప్రజలే నాకు సమస్తము లేక ప్రజలే నాకు స్వాస్థ్యము లేక ప్రజల కొరకే నేను బ్రతకాలి అనే ఒక మంచి ఆలోచన కలిగి ఆ రాజు కానీ నాయకుడు కానీ లీడర్ కానీ మంత్రి కానీ ఉండాలి ఎందుకు అంటే ప్రజల క్షేమాన్ని కోరేవాడే నాయకుడు మంత్రి రాజు కానీ ఈరోజు ప్రపంచ పరిస్థితులు మనం చూడగలిగితే ఏమండి ఏదో మేలుకరంగా మేలు చేస్తున్నట్టుగా కనబడుతున్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి ప్రమాదం వచ్చిన తర్వాత ఆలోచిస్తే ప్రయోజనం ఏంటి నష్టము కళ్ళ ముందు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు బాధపడితే ఏంటి ఒక రాజు తన ప్రజల కొరకు భవిష్యత్తు ప్రణాళిక కలిగి ఉంటాడు భవిష్యత్తు ప్రణాళిక నా ప్రజలను ఎలా పోషించాలి ఎలా కాపాడుకోవాలి శత్రుల భార నుంచి ఎలా కాపాడాలి వచ్చే కరువు కాటకాల నుంచి ఎలా కాపాడుకోవాలి మరి వారికి కావలసిన ఆహార పదార్థాలు ఎలా సమకూర్చాలి శత్రులు వస్తే వారితో యుద్ధం చేయడానికి ఇంకేమి సమకూర్చుకోవాలి ఏమండి ఇలా ఎన్నో విషయాలు రాజుగారు తన కిందున్న మంత్రుల చేత అధిపతుల చేత సలహాదారుల చేత ఆలోచిస్తూ ముందే భవిష్యత్తు ప్రణాళిక కలిగి ఉంటాడు రాజు ప్రజల మేలు కోరే వాడైతే ఇలా ఉంటాడు ఒకవేళ స్వార్థపరుడైన అనుకోండి ఎలా ఉంటాడో తెలుసా ప్ర ఎవడు చేస్తే నాకేంటి ఎవరేమైతే నాకేంటి ఏమండి ఉన్నంత కాలము నేను ఏం చేయాలో అది చేస్తాను అని స్వార్థమైన బుద్ధితో ఎంతోమంది ప్రజలకు నష్టము కలిగిన ఏమండి ఆహారం లేక కట్టుకోవడానికి సరిగా వస్త్రాలు లేక పండలు సరిగా పండడానికి కూడా పరిస్థితులు బాగలేక ఇలా అన్ని విషయాలలో ఒక నిర్లక్ష్యమైన ధోరణి చూపే ఆ రాజు ఆ దేశాన్ని సర్వనాశనం చేసినట్టే ఎందుకంటే పట్టించుకోవట్లేదు శ్రద్ధ లేదు ఆలోచన లేదు ఈరోజు కూడా ప్రిలరా ఒకవైపు ప్రమాదం వస్తుందని తెలిసి కూడా దేశాలు అలర్ట్ కాలేదు ఏదో కొన్ని కొన్ని దేశాలు మాత్రం ముందుగానే అలర్ట్ అయిపోయి చాలా తెలివిగా వాళ్ళ ప్రాంత ప్రజలను కాపాడుకున్నారు వాళ్ళ దేశ ప్రజలను కాపాడుకున్నారు చిన్న చిన్న దేశాల్లో ఉన్నవారు చాలా తొందరగా మెలుకోవడం జరిగింది దేవుడు చెప్తున్న మాట మనుషులు వినాలి ప్రేమన వారల ఎందుకంటే దేవుడు తన ప్రజలకు ఎప్పుడు మేలు చేసేవాడు అందుకే ఒక దేశం బాగుండాలి అంటే రాజు ఎలాంటి వాడై ఉండాలో బైబిల్లో రాయబడిందండి పరిశుద్ధ గ్రంథంలో ఇది దేవుడు చెప్పిన మాట ఈరోజు నేను చెప్పే మాట కాదు నేను రాసుకున్న మాట అసలే కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథములోకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పదవాధ్యాయం ప్రసంగి గ్రంథం అధ్యాయము పదిహేడవ వచనములో ఉన్న మాటను ఒకసారి చూడండి పిల్లరా ప్రసంగి గ్రంథం అధ్యాయము పదిహేడవ వచనం దేశముతో దేవుడు చెప్తున్న మాట పదహారవ వచనము కూడా చూడండి దేశమా దాసుడు నీకు రాజై ఉండుట ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారును నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము అన్నాడు అశుభము అశుభం అంటే నీకు మంచిది కాదు దేశమా దేశమా లేవగానే తిండి గురించి ఆలోచించేవాన్ని ఏమంటాం అంటే తిండిపోతుంటాం అవునా కదా అంటే తినడం పండడం తప్ప వీనికి ఇంకా జీవితంలో ఏ ఆలోచన లేదు అసలు ఒక నాయకుడు ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి ఎలా ఉండాలి అసలు నేను తిన్నా తినకపోయినా ఫస్ట్ నా ప్రజలు తింటున్నారా లేదా వాళ్ళు ఎలా ఉన్నారు ఏం తింటున్నారు ఇది ఆలోచిస్తాడు అందుకే ఒక దేశానికి దాసుడు రాజుగా ఉండకూడదు దాసుడు అంటే తెలుసు కదా ఏమండి జీతగాడు జీతగాడు దేశానికి రాజు అయితే సర్వనాశనం అయినట్టే ఎందుకంటే అతడు ఎప్పుడు కూడా తన స్వార్థాన్ని గురించి ఆలోచిస్తాడు ఉన్నతమైన ఆలోచనలు ఉండవు ఎంత మంచిగా రాయబడింది బైబుల్లో దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండవారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము నీకు అశుభము మరి శుభమేంటి అంటే వచనములో రాయబడింది దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు నీ అధిపతులను మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుట నీకు శుభము ఇవ్వండి సమయానికి భోజనం చేసేవాడు ఆరోగ్యంగా ఉంటాడు అంటే నీ అధిపతులు ఆరోగ్యంగా బలంగా ఉండాలి వాళ్ళు సమయానికి భోజనం చేస్తారు సమయానికి భోజనం చేసి ఆరోగ్యంగా ఉండి దేశ క్షేమాన్ని చూసుకునే వారిగా నీ అధిపతులు ఉండాలి దేశమా నీ రాజు ఉన్నతుడై సంపన్నుడై సంపన్నమైన కుటుంబాలు అంటే మంచి జ్ఞానము కలిగి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించే రాజుగా ఆ వ్యక్తి ఉంటే అది నీకు మంచిది నీకు శుభము నీకు మేలు అంటున్నాడు నీకు మేలు కానీ ఈరోజు దేశాలను సర్వనాశనం చేసిన చరిత్రను మనం చూడట్లేదండి ఒక రోమా చక్రవర్తి నీరో హిట్లర్ ఎంత భయంకరంగా ప్రజలను నాశనం చేశారు చంపేశారు ఎంత నీచాతి నీచంగా దేశాలను పరిపాలించారు వాళ్ళు అలాని మంచి రాజులు లేరా మంచిగా పరిపాలించిన వారు లేరా ఉన్నారు చాలా మంది ఉన్నారు అశుభము దేశానికి శుభం అంటున్నాడు స్వార్థపరుడైతే నీ దేశానికి నీకు అశుభము దేశమా అతడు సంపన్నుడైన వాడైతే సంపన్నవాడు సంపన్నుడైతే మంచి గుణలక్షణాలు కలిగి ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించేవాడైతే ఆ రాజు ఆ నాయకుడు ఆ మంత్రి ఇదిగో నీ క్షేమాన్ని గురించి ఆలోచిస్తాడు అది నీకు శుభం ఏవండి ఆ వ్యవసాయాన్ని గురించి ఆలోచిస్తాడు వనరుల గురించి ఆలోచిస్తాడు అవునా సంపద గురించి ఆలోచిస్తాడు ఇంకా ప్రజలకు కావలసిన ప్రతి అవసరాలను గురించి ఆలోచిస్తాడు ఎందుకంటే అతడు మంచి మనసు కలిగిన వాడు ప్రజల క్షేమాన్ని కోరుకునేవాడు అలాంటి రాజు సమయానికి భోజనం చేసేవాడు లేవగానే కాదు సమయానికి భోజనం చేసేవాడు అలాంటి అధిపతులు నీ దేశం అనుకుంటే నీకు క్షేమం బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా రాయబడిందండి ఆరోగ్యంగా ఉండడానికి సమయానికి కూడా భోజనం చేయడం చాలా ప్రాముఖ్యం ఏమంటే దేవుడు మనకు మన క్షేమం కొరకు ఎన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఒక దేశము డెవలప్ అవుతుందంటే ఆ రాజు ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఒక దేశం పాడవుతుంది ప్రజలు నశిస్తున్నారు పట్టించుకునేవాడు లేడు వనరులు లేవు వసతులు లేవు ఏర్పాట్లు లేవు ముందు జాగ్రత్త లేదు భవిష్యత్ జ్ఞానం లేదంటే స్వార్థపరుడు ఉన్నన్ని రోజులు ఏమి దంచుకొని ఏమండి దాచుకొని ప్రజల సొమ్మును తీసుకొని తెలివిగా బయటపడాలని ఆలోచించేవారు ఈరోజు ప్రభావం ఎక్కువ మంది నష్టపోయేది ఎవరు ప్రియారా అమాయకులైన పేదవాళ్ళే వాళ్ళ జీవితాలను పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు కావలసిన వసతులు వనరులు కల్పించేటట్టుగా లేవు ప్రభుత్వాలు ఎక్కడ యుద్ధం జరిగినా ఎక్కడ గొడవ జరిగినా ఎక్కడ తెగులు వచ్చినా చనిపోయేది సామాన్యులే కానీ వీళ్ళ కొరకే కదా మిమ్మల్ని దేవుడు నిలబెట్టింది దేశమా దేశ నాయకులారా మీ కొరకు సరే మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఒక దేశానికి క్షేమం ఎప్పుడంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజు ప్రధాని అధిపతులు ప్రజల క్షేమము కోరుకున్న వారైతే ఆ దేశానికి మేలు కలుగుతుంది దేశంలో ఉన్న ప్రజలందరూ చనిపోతే రాజెందుకు మంత్రి ఎందుకు దేశం బలహీనమవుతుంది దేశం బలహీనమవుతుంది అన్ని వర్గాలలో మేము అభివృద్ధి చెందుతున్నామని టెక్నాలజీ పెంచుకోవడం కాదు ఆ దేశంలో ఉన్న ప్రజలను కాపాడండి ప్రేమన వర్ల ప్రజలను కాపాడాలి టెక్నాలజీ మనకెందుకండి మన ప్రజలే లేనప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నామంటే దేనిలో పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే కుమిలిపోతున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఒక దేశము క్షుణ్ణంగా ఆలోచించి దాని గురించి పరిశీలన చేసి ఎన్ని చేసినా ఎక్కడో లోపం జరుగుతూనే ఉంది అక్రమం జరుగుతూనే ఉంది ఏమండి చట్టాలు చేసిన పేదవానికి రావాల్సినది పేదవానికి అందవలసినది అందట్లేదు మధ్యంతరంగా నష్టం మధ్యంతరంగా మోసం ఎందుకంటే నాయకులు స్వార్థపరులైనప్పుడు రాజు స్వార్థపరైనప్పుడు మంత్రులు స్వార్థపరులైనప్పుడు దేశము అశుభ కాలము లేక దేశము నష్టపోతుంది దేశము బలహీనమవుతుంది కానీ ఒక మంచి రాజు ఒక మంచి నాయకుడు ఒక మంచి లీడర్ ఒక మంచి ప్రెసిడెంట్ ఒక మంచి ప్రధాని ఆ దేశ క్షేమం కొరకు ఆలోచిస్తున్నప్పుడు ముందుగానే భవిష్యత్తు ఆలోచిస్తాడు ప్రపంచంలో ఏమి జరుగుతుంది ఇదిగో నా దేశ ప్రజల కొరకు ఇప్పుడు మేము ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి రాబోయే దానిని ఎలా ఎదుర్కోవాలి ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధపరచాలి ఎలాంటి ప్రణాళికలు సిద్ధపరచాలి ఇలా ఆలోచిస్తూ నాయకులను మంత్రులను అందరిని కూర్చోబెట్టి ఆలోచిస్తుంటాడు ఎందుకంటే ఇతడు మంచివాడు గనక సంపన్నుడు ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించేవాడు గనక ఎప్పుడు కూడా స్వార్థంగా ఉండదు ప్రియుల దేవుడు దేశాలకు చెబుతున్న మాట ఏంటంటే మంచివాన్ని ఏర్పాటు చేస్తే మీరు బాగుంటారు దేశమా అంటున్నది మీరు మంచివాన్ని ఎన్నుకుంటే మీరు బాగుంటారు అదే స్వార్థ పనులను ఎన్నుకుంటే మిమ్మల్నే వారు నాశనం చేస్తారు మీరు చనిపోతుంటే కూడా ఎవరు పట్టించుకోరు అందుకే దేశమా దేశమా ఆలోచించు ఆలోచించు మరొక మాటను చూడండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము చూడండి పిల్లరా ఇరవై తొమ్మిది ఇరవై ఐదు సరి ఇరవై నాలుగవ అధ్యాయము క్షమించండి ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనం న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును న్యాయముగా తీర్పు తీర్చువానికి ఏం జరుగుతాడప్పుడు ఇళ్ళరా క్షేమము కలుగును నీ దేశానికి క్షేమం కలగాలంటే న్యాయం ఉండాలి న్యాయమైన తీర్పులు అక్కడ జరగాలి న్యాయం ఈరోజు న్యాయం ఎక్కడ ఉంది చెప్పండి ప్రిలారా సత్యం ఎక్కడ కనబడుతుంది ఏమండి పుస్తకాల వరకే రాసుకోవడం జరుగుతుంది అవునా మనందరం మాట్లాడుతున్నాం మన పనులకు అడిగిపోయేసరికి అందరం లొంగిపోయి అన్యాయానికి లోపడుతున్నాం న్యాయం లేదా ఆ న్యాయం కొరకు పోరాడేవారు లేరా ఒక దేశం బాగుండాలంటే ఆ దేశంలో న్యాయమైన పరిపాలన ఉండాలి అన్యాయానికి అక్రమానికి లంచాలకు మోసానికి చోటు ఉండకూడదు ఎందుకంటే అన్యాయాన్ని సహించేవాడు కాదు దేవుడు మోసం చేస్తే సహించేవాడు కాదు దేవుడు చూస్తుంటాడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు చూడండి పిల్లరా అలాంటి వారికి ఏంటట దీవెన అట్టి వారి మీదికి వచ్చును క్షేమకరమైన స్థితి కలుగుతుంది ఆ దేశంలో మంచి వారు ఉంటే ఆ దేశం బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది వర్ధిల్లుతుంది ఏమండి సత్యమునే మాట్లాడాలని ఎన్నో మార్లు చెబుతుంటాం చిన్నప్పుడు నేర్చుకుంటాం పెరిగిన తర్వాత అంత అబద్ధమే నోరు ధరిస్తే మనీ అబద్ధాలే ఏవండి దేశం ఎటుపోతుంది ఏమవుతుంది ప్రిలార మనుషులుగా ఆ నీతిని మనం పాటించలేకపోతున్నామంటే మనం రాసుకున్న పుస్తకాలను మనం అనుకున్నవి మనం నిర్ణయించుకున్నవి మనం పెట్టుకునే మనమే పాటించినప్పుడు ఇంకేంటి దాని వలన ప్రయోజనం ఏంటి ప్రేమన వాళ్ళరా దేవుడు చెప్తున్న మాటను మనం బాగా ఆలోచించాలి ప్రేమన వాళ్ళరా ఆలోచించండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది నాలుగు న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము చేయును ఒక దేశం బాగుండాలి దేవుడు చెప్తున్నాడు దేశమాను క్షేమంగా ఉండాలంటే న్యాయాన్ని జరిగించే నీకు అధిపతిగా ఉండాలి నాయకుడిగా ఉండాలి పరిపాలించేవాడిగా ఉండాలి ఆ దేశం బాగుంటుంది ప్రేమను వరలరా రాజు దేశమునకు క్షేమమును కలగజేయును దేని వలన న్యాయమును జరిగించుట వలన ఒకవేళ అన్యాయం జరిగితే దేశం పాడైపోతుంది దేశం పాడు కావడం అంటే ప్రజలు చెడిపోతారు ప్రజల్లో నీతి సత్యము న్యాయము ధర్మం ఉండదు ప్రజలందరూ చెడిపోయిన తర్వాత ఇంకెందుకంటే చట్టాలు ఇవన్నీ ఎందుకు ఇంకా పాటించినప్పుడు అవి ఎందుకు కాబట్టి దేవుడు దేశాలకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఏంటంటే ఆ దేశము న్యాయాన్ని ఏమండి జరిగించేదిగా ఉండాలి అన్యాయం ఆ దేశంలో జరగకూడదు పొరుగు వానిది అన్యాయంగా దోచుకునే స్థితి ఉండకూడదు మోసం చేయడం ఉండకూడదు కూడా ఉండకూడదు గుండాయిజ ఉండకూడదు దౌర్జన్యంలో ఉండకూడదు నీకున్న దానిని అనుభవించు నీకున్న దానిని న్యాయంగా అనుభవించు కానీ దోచుకోకు అన్యాయంగా దోచుకోకు ఏమండి బెదిరించి పేదవాళ్ళను దోచుకోకు నాకు కావాలి ఎలాగైనా కక్షతో ఇవ్వండి ప్రజలను ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టే పరిస్థితులు ఇది న్యాయమైన పరిపాలన అనబడదు ప్రిలారా కాబట్టి ఆ దేశ నాయకుడు ఆ రాజు మంచివాడైతే ఆ రాజు న్యాయంగా పరిపాలన చేస్తే ఆ దేశం క్షేమంగా ఉంటుంది ఎందుకంటే ఎవడు తప్పు చేసినా తీసుకెళ్లి లోపడేయడమే ఎవడు తప్పు చేసినా తీసుకెళ్లి లోపడేయడమే క్షమించేది లేదిక ఎందుకంటే ఎదుటివాడు చెడిపోకుండా ఉండాలంటే వీనికి శిక్ష పడాలి ఫస్ట్ కొన్ని రోజులు జైల్లో ఉంచగానే బుద్ధి వస్తుంది ఆలోచించండి ప్రేమన వర్లరా రాజు పెట్టే శాసనములు బాగుంటే దేశ ప్రజలు కూడా బాగుంటారు దేశము క్షేమంగా ఉంటుంది అంటే ఒక మంచి రాజు ఆ దేశ క్షేమాన్ని కోరుకొని ఆ దేశము కొరకు ఎన్నో ఆలోచిస్తాడు గనక ఆ దేశం బాగుంటుంది ప్రేమన వాళ్ళరా ఆ దేశానికి శుభం జరుగుతుంది ఆ దేశానికి శుభం జరుగుతుంది అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు అడుగుతున్నాండి న్యాయమును జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచము పుచ్చుకొని వాడు దేశమును చేయును అదే రాజు మంత్రి అధికారులు లంచాలు అనుకోండి దేశమే సర్వనాశనం అయిపోతుంది అంత అన్యాయం అక్రమం మోసం ఎందుకంటే నాయకులే చెడిపోయారు రాజే చెడిపోయాడు మంత్రే చెడిపోయాడు మంత్రే చెడిపోయాడు కాబట్టి దేశం ఎలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చెడిపోయింది దేశము చెడిపోయిందంటే ప్రజలు చెడిపోయారు ప్రజలు చెడిపోతున్నారంటే ఈ ప్రజలను పుట్టించిన దేవుడు ఎలా ఊరుకుంటాడు చెప్పండి ఈ ప్రజలను భూమి మీదకి పంపించిన దేవుడు ఎలా ఊరుకుంటాడు పరిపాలించమని నీకు అవకాశం ఇస్తే నువ్వు కూడా వాళ్ళను పాడు చేసావు కదా నువ్వు కూడా వాళ్ళను పాడు చేసావు అంటే ఒక విధంగా చెప్పితే దేవుని మాట వినకపోవడం వలన రాజు కానీ మంత్రి కానీ నాయకుడు కానీ అతడు చెడిపోవడం కాదు ప్రజలను చెడగొట్టాడు ఇదిగో ఈ చెడే ఈ పాపమే రాను రాను అది పండి ఏమండి కాయ పండై రాలినట్టుగా మనుషుల పాపము పండి రాలిపోతుంటారు ప్రేమను వర్ల అనగా దేవుని శిక్షకు ఆహుతి కావలసిన పరిస్థితి కాబట్టి దేశ క్షేమాన్ని కోరి ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడు రాజు మంత్రి ఇంకెవరైనా కావచ్చు న్యాయం జరిగించే వాడై ఉండాలి ప్రజల క్షేమం గురించి ఆలోచించే వాడై ఉండాలి భవిష్యత్తు ప్రణాళిక కలిగిన వాడై ఉండాలి తన ప్రజల యొక్క క్షేమమే అనుకునేవాడై ఉండాలి ముఖ్యం అనుకునేవాడై ఉండాలి ఆలోచించండి ప్రా ముందు ప్రజలు బాగుండాలి ఆ తర్వాత ఇంకేదైనా ముందు ప్రజలు బాగుండాలి ఎందుకంటే ఒక మనిషి పోతే ఇక మళ్ళీ ఆ మనిషిని మనం సంపాదించలేం సంపద పోతే సంపాదించుకోవచ్చు ఏమండి డబ్బులు పోతే మళ్ళీ ప్రింట్ చేయించుకోవచ్చు ఒకవేళ ఈ సంవత్సరం పంట పండకపోతే వచ్చే సంవత్సరం పండించుకోవచ్చు కానీ ఒక మనిషి జీవితం ముగిసిపోతే మళ్ళీ తీసుకొని రాలేము కదా నీ దేశంలో ఒక పౌరుడు నీ నిర్లక్ష్యంలో చచ్చిపోతున్నాడు అంటే అతను బ్రతికించలేనప్పుడు ఏమండి చంపడానికి ఏమండి నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే ఆలోచించండి ఏదో ప్రయత్నం చేసే విధంగా మనం మనకు మనంగా ప్రయత్నించాలి దేశంలో నాయకులు ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఆ దేశములో నీతి న్యాయ పరిపాలన జరగాలి ఆ దేశాన్ని గురించి భవిష్యత్తు ప్రణాళికను కలిగిన ఆలోచన ఉండాలి ముఖ్యంగా దేవుని మాట వినాలి ప్రేమన వర్ల మనుషులు దేవుని మాట వినాలి మేము వినము మేము వినము అంటే వినకపోతే పరిస్థితులు ఎలా అవుతున్నాయో ఆలోచించండి మేము వినము అంటే పరిస్థితులు ఎలా అవుతున్నాయో ఆలోచించండి మీ జ్ఞానంతో మీరు ఏం చేయగలరు మన జ్ఞానంతో ఏం చేయగలం పిల్లలు ఒకవైపు ఒకవైపు ఏవంటే ప్రమాదం ముంచుకొస్తుంటే మనం ఈ లోపల ఏదైనా చేద్దామనే లోపల ఎంతోమంది పెట్టలు రాలిపోయాడు రాలిపోతున్నారు అవునా ఏం చేయగలం నీ జ్ఞానానికి అతీతమైన శక్తి కలిగిన దేవుడున్నాడు ఆయన ఒకసారి ఆశ్రయించే మనసు రావాలి ప్రతి మనిషికి మనం కనుర్పు కలిగి ఉండాలి ప్రేమన వారలరా సామెతల గ్రంథములో ఇరవై తొమ్మిదవ అధ్యాయములో పద్నాలుగవ వచనములో చూడండి ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడును ఏ రాజు అయితే దరిద్రులకు న్యాయముగా తీర్పు తీరుస్తాడు అంటే దరిద్రులకు న్యాయం చేస్తాడు పేదవాళ్లకు న్యాయం చేస్తాడు పేదవాళ్ళ క్షేమాన్ని కోరుకుంటాడు ఆ రాజు పరిపాలన ఆ రాజు పరిపాలించే ప్రభుత్వం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది ప్రేమను వార్ల ధనవంతులను ఎవరైతే బాగా చూసుకుంటారని ఉందా కాంట్రాక్ట్లను బాగా చూసుకున్నవారనుందా పేదవాన్ని చూడండి అయ్యా పగలంతా కష్టపడి బుక్కడి భోజనం కొరకు కష్టపడి వచ్చి ఇంట్లో ఉంటున్నాడు తన పిల్లలతో ఆ పేదవాళ్ళను ఒక్కసారి చూడండి అంటున్నాడు దేవుడు ఈ దేశాలను పరిపాలించే అధిపతులకు నాయకులకు రాజులకు దేవుడు చెప్తున్నమాట పేదవాళ్ళను దృష్టి పెట్టండి పేదవాళ్ళను దృష్టి పెట్టండి రోగం వస్తే వానికి ఆరోగ్యం కొరకు డబ్బులు లేవు ప్రమాదం వస్తే వెంటనే ఆదుకునేవారు ఎవరు లేరు అలాంటి వారి కొరకు మీరు ఒక ప్రణాళిక సిద్ధపరచండి అలాంటి వారికి ఆరోగ్యం కొరకు అలాంటి వారి క్షేమం కొరకు మీరు ప్రణాళికలు సిద్ధపరచండి వాళ్ళ అభివృద్ధి కొరకు ఎవరైతే ఆలోచిస్తారో ఏ రాజు అయితే ఏ దేశ రాజు అయితే మంత్రి అయితే నాయకుడు అయితే ఆలోచిస్తాడు ఆ దేశాన్ని దేవుడు కాపాడుతాడు ఆ దేశం క్షేమంగా ఉంటుంది ప్రేమన వర్లరా మళ్ళీ ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఏమండి ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడునండి ఆ రాజునే మళ్ళీ కోరుకుంటారు ఏమండి మళ్ళీ ఈ లీడరే కావాలి మళ్ళీ ఈ మంత్రే కావాలి మాకు ఈయనే ప్రధాని కావాలి ఎందుకు ఎందుకంటే ఆయన ఉన్నంత కాలం మా క్షేమాన్ని చూశాడు మా క్షేమాన్ని చూశాడు మా కష్ట సుఖాలలో పాలు పంచుకున్నాడు మాకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడాడు మా బాధలలో మా ఇబ్బందులలో మాకు తోడుగా ఉన్నాడు ఈ రాజే మాకు కావాలి ప్రజలు కోరుకుంటారట మాకు ఈ రాజే కావాలి మాకు ఈ మంత్రే కావాలి మరలా మరల మరలా మరల ఎందుకు అంటే దరిద్రుల వైపు ఏ రాజు అయితే ఏ మంత్రి అయితే చూస్తాడో పేదవాళ్ళ పక్షన ఎవరు నిలబడతారో వాళ్ళ సింహాసనం నిలుస్తుంది ప్రేమను వర్ల మనం అనుకుంటున్నారు డబ్బుతో నిలబెట్టుకోగలం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ప్రజలను కొనుక్కోగలం నాయకులను కొనుక్కోగలం ఈరోజు చాలా మంది మాటలు దేశాలను ఎవండి అధికారంతో చేజిక్కించుకొని ఏదో చేయాలని ఇక్కడ గుర్తుపెట్టుకోండి పేద ప్రజలకు ప్రజలకు నష్టాన్ని కలిగించే పనులు ఏం చేసినా దేవుడు మిమ్మల్ని ఉంచడానికి మాత్రం జ్ఞాపకం చేసుకోండి ఏ దేశంలో ఉన్న రాజైనా ఏ దేశాన్ని పరిపాలించిన అధిపతి అయినా ప్రజలను శిక్షించడానికి ప్రజలను బాధ పెట్టడానికి ఎవరు ప్రణాళికలు సిద్ధపరిచినా అప్పటి నుంచి వాళ్ళ పతనము వాళ్ళ రాజ్య పతనం ప్రారంభమవుతుంది అంతే దేవుడు అవకాశాలు ఇస్తాడు మనుషులకు కానీ అవకాశాలను ఉపయోగించుకోకుండా మారకపోతే ఇక అంతే ఇక అంతే చరిత్రలో ఎంతమంది ఏమండి లీడర్స్ ఎంతమంది ఉన్నారా మీరు ఆ చరిత్రలో చదవండి ప్రిలారా దేవుడు మట్టి కరిపించాడు మట్టి కరిపించాడు మరి ఆయన ప్రేమ ఆయన కృప మన మీద ఉండాలి పేద ప్రజల వైపు ఎవరైతే నిలబడతారో వాళ్ళ రాజ్యము స్థిరపడుతుందని బైబిల్ చెప్పింది ప్రిలారా ఎంత గొప్ప మాట ఎందుకంటే ప్రపంచంలో దేశాలలో ఎక్కువ మంది ఉండేది పేదవాళ్ళే సంపన్నులు తక్కువ మంది ఉంటారు కదా ప్రిలారా వాళ్ళకే మనం ఆలోచిస్తే పేదవాడి పరిస్థితి ఏంటి భూభాగంలో కూడా బతుకుతున్నాడు వాని కష్టం వాని సేవ ఏమండి వాళ్ళ వలన మనకు ఎన్నో వనరులు అందుతున్నాయి వాళ్ళ కష్టం వలన మనం ఎన్నో అనుభవిస్తున్నాం అవన్నీ అనుభవిస్తూ కూడా వాళ్ళనే మనం పట్టించుకోకపోతే దేవుడు ఎలా ఊరుకుంటాడు చెప్పండి అందుకే అంటున్నాడు మీ దేశాలు మీ ప్రభుత్వాలు బాగుండాలి అంటే పేద ప్రజలకు న్యాయం చేయండి ఆ ప్రజల విషయంలో ఆలోచించండి వారి ఆరోగ్య విషయంలో ఆలోచించండి వాళ్ళ పోషణ విషయంలో ఆలోచించండి వాళ్ళ జీవన విషయంలో ఆలోచించండి అప్పుడు మీ ప్రభుత్వాలు మీ సింహాసనము నిలుస్తుంది న్యాయమైన పరిపాలన జరిగించండి న్యాయమైన పరిపాలన పరిపాలన న్యాయంగా ఉందా అప్పుడు ఇలా అమ్మో ఇదొస్తుంది అమ్మో అదొస్తుంది ఇదొస్తుంది భయపడుతున్నారు వణుకుతున్నారు జనుకుతున్నారు మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు అనుకున్న పద్ధతిని మనిషి మరిచి స్వార్థంతో ఏమండి ఈరోజు ప్రపంచ దేశాలలో పరిపాలనలు జరుగుతున్నాయి కనుక విపత్తు వెంట విపత్తులు వస్తూనే ఉన్నాయి ఏ ప్రభుత్వం ఏ దేశం దేన్ని ఆపలేదు ఆపలేరు ప్రేమన వర్లారా ఎందుకంటే మనిషి మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఉపయోగించుకోవాలి దేవుని మాట విన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఏమండి ఇంకా పైగా కొన్ని దేశాలలో దేవుడే లేడు దేవుడే లేడు అట నో అట నో గాడ్ ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిని ఈ ప్రకృతిలో జరిగే వాటి విపత్తులను ఆపగలవా అలా ఆపడానికి నీకేమైనా ఏమైనా సామర్థ్యం ఉందా టెక్నాలజీ అని ఉపయోగిస్తావా రానున్న రోజుల్లో నువ్వు పంపించిన ఏమండి ఆ యొక్క ఆ సౌర కుటుంబంలో లేకుంటే ఆ విశ్వంలో ఉంటున్న ఆ టెక్నాలజీ మొత్తం భష్మం కాబోతుంది ఏమండి ఏ ఏ యొక్క పరికరాలు కూడా పనిచేయలేని పరిస్థితులు వాతావరణం వేడెక్కిపోతుంది మనిషి స్వార్థంతో చేసిన తప్పుల వలన నష్టము వెంట నష్టము నష్టము వెంట నష్టము ఇలా పతనానికి చేరుతున్నాడు తప్ప దాన్ని ఆపాలి అనే ఒక బలమైన నిర్ణయము దేశాలకు కానీ దేశ అధిపతులకు కానీ నాయకులకు కానీ కలగట్లేదు కొన్ని దేశాలు ఒప్పుకుంటే ఇంకొన్ని దేశాలు ఒప్పుకోవట్లే కొన్ని దేశాలు బాగుండాలంటే ఇంకో దేశాలు చెయ్యి కలపట్లే చూసారా పతనానికి వెళ్తుంది ప్రియులారా అందుకే దేవుడు చెప్తున్న మాట ప్రతి ఒక్క దేశము వినాలని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఇలాంటి హెచ్చరిక మాటలు చెప్పే ఆ అవకాశము దేవుడు ఇవ్వాలి ప్రేమైన వారలారా ఆలోచించండి మరొక మాట మీరు చూడగలిగితే సామెతల గ్రంథములో సులమోను గారు గురించి మాట్లాడిన ఆ మంచి మాట మీరు చూడండి ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ముప్పై ఒకటి తొమ్మిది నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుమో దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగించు ఎవరెవరికి దీనులకు శ్రమపడేవారికి దరిద్రులకు న్యాయం జరిగించు ఎందుకంటే వాళ్ళ పక్షాన ఎవరు ఉండరయ్యా రాజుగారు వినండి మంత్రి గారు వినండి నీ నీ రాజ్యము క్షేమంగా ఉండాలి నువ్వు బాగుండాలి అంటే నువ్వు చేయవలసిన పనిదే ఏందంటే దీనులకును ఆ తర్వాత దరిద్రులకును శ్రమ పడేవారికి శ్రమ పడేవారికి ఈ రోజు రైతు ఎంతో కష్టపడుతున్నాడు ప్రేమ వర్లారా మార్కెట్కు వచ్చేంత వరకు ధాన్యం తీసుకొచ్చేంత వరకు కష్టపడాలి ఆడికి తీసుకొస్తే అంత మోసమే అన్యాయమే అవునా అంటారు కదా నిలువుతోపిడి లాగా అయిపోతుంది పరిస్థితి ఏమండి కొన్ని నెలలు నెలలు కష్టపడి దేవుని యొక్క మాటను ఏమండి చెప్పిన ప్రజలు వినలేని స్థితి ఎంతో కష్టపడి దేవుని యొక్క మాటలను ప్రకటించిన ఈరోజు మనుషులు వినలేని స్థితి ఒక రైతు కూడా అంతే పొలములో పంట చేతికొచ్చి ఎంతవరకు కష్టపడుతూ ఉంటాడు దరిద్రులకు శ్రమ వారికి దీనులకు న్యాయం తీర్చండి న్యాయం తీర్చండి వాళ్ళకు న్యాయం చేయించండి ఈరోజు వారికి న్యాయం జరగట్లేదు అలాంటి వారికి న్యాయం జరిగించాలనే వారు నిలబడడం తక్కువ ఏమైనా వెళ్ళి మాట్లాడుతున్నాం అనుకో డబ్బులు అవుతాయి ఏమైతాయట డబ్బులు అవుతాయి న్యాయం జరిగే కాడ న్యాయం జరగడ జరగకుండా అన్యాయం చేయడానికి కూడా డబ్బులు మేము మిమ్మల్ని ఎలాగైనా గెలిపిస్తాం కానీ డబ్బులు అవుతాయి దేనికండి పేదవాడు నుంచి తీసుకొస్తాడు వేల రూపాయల డబ్బులు ఏమండి శ్రమ పడేవాడు కష్టపడేవాడు ఏదో కొచ్చిన కొద్ది కష్టాన్ని తన కుటుంబం కొరకు వాడుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వేలు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తాడు మన చెప్తున్నాడు అయ్యా డబ్బులు ఇచ్చానయ్యా కానీ మళ్ళీ డబ్బులు తెమ్మంటున్నాడు ఎంత బాధకరం అండి ఎంత బాధకరం న్యాయము జరిగించండి అని కొంత ఖర్చిస్తే మళ్ళీ తీసుకురా సరిపోవట్లేదు అంటున్నాడట దేశములో న్యాయము ఏవండి నీతి వర్దిల్లాలి ఏ రాజు అయితే న్యాయముగా ప ప్రభుత్వ పరిపాలన చేస్తాడో ఆ దేశము ఆ రాజు పరిపాలన ఏవండి స్థిరంగా ఉంటుంది అంటున్నాడు ప్రేమన వర్లారా దేవుని మాట వింటే మన దేశాలు బాగుంటాయి దేవుని మాట వింటే దేశ ప్రజల క్షేమము బాగుంటుంది ప్రేమన వర్లరా అందుకే అంటున్నాడు దేశమా నీ రాజు ఎలాంటి వాడు ఆలోచించు నిన్ను పరిపాలించే నాయకుడు ఎలాంటివాడు నీ మేలు కోరేవాడా నిన్ను వాడుకొని స్వార్థంతో నిన్ను నష్టం కలిగించి వెళ్ళిపోయేవాడా ప్రేమన వర్లరా ఈరోజు రాను రాను ప్రమాద గటికలు మోగుతున్నాయి మనుషులందరూ స్వార్థంతో ఉంటున్నారు తప్ప ప్రేమ లేదు ప్రియరా ఎందుకంటే మనుషులలో న్యాయం కంటే నీతి కంటే అవినీతి అక్రమం పెరిగిపోతుంది వీటి వలన ఏమంటే దేవుని కోపం మనుషుల మీద రగులుకుంటుందని చెప్పక తప్పదు ప్రేమన వారల మనుషులు చెడిపోతున్న దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అయినా మనిషి మారుతున్నాడా చివరి మాట చూసుకుందాం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు బాధించుటయుంటి దేశాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు వినండి ప్రియులారా ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకు దానికి ఆశ్చర్యపడకు జరుగుతాయి ఇలాంటి జరుగుతాయి ఎందుకంటే అధికారం ఉంది కదా చేస్తారు ప్రజలను ఎలాగైనా అనగదొరుకుతారు ఎదురు మాట్లాడి సత్యం మాట్లాడి న్యాయం మాట్లాడవానికి లోకంలో చోటు లేదంటాం కదండి దేశ పరిస్థితులు ప్రపంచ పరిస్థితులు ఏమండి అలానే అయిపోతున్నాయి రాను రాను ఇంకా పెరిగిపోతున్నాయి ప్రజల ఏమండి భక్తి చేసేవాడు నీతిగా ఉండాలనుకోవాలి తప్ప భక్తి చేసేవాడు అవినీతిలోకి ఎలా వెళ్తాడు ప్రియులరా దేవుని అందు భక్తి కలిగిన వాడు ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని పాటించేవాడుగా ఉండాలి కానీ ఈరోజు మనుషులు భక్తిలో ఉండాలనుకుంటూ కూడా మోసంలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలకు అన్యాయం చేసే దుస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఆ సచిపోతే చచ్చిపోని మనకేందు అనే ఒక నిర్లక్ష్యమైన ధోరణి కనబడుతున్నట్టుగా ఉంది చూడండి ప్రజలు చెడిపోతుంటే రాజు హృదయములో కన్నీరు రావాలి ప్రజలు పాడవుతుండే రాజు కృదయములో బాధ కలగాలి అతడండి నిజమైన ప్రజలను ప్రేమించి ప్రజల క్షేమను గురించి ఆలోచించే రాజు ఆ రాజు సింహాసనము స్థిరముగా నిలుస్తుంది అన్నాడు ఆ రాజు సింహాసనం ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన దానికి నువ్వు ఆశ్చర్యపడకు అధికారము నొందిన వాని మీద మరి ఎక్కువ అధికారము నొందిన ఉన్నారు మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా ఉన్నాడు ఎవరికి స్తోత్రం అంటే ఏమండి తలనదన్నేవంటే వాని తలనదన్నేవాడు మరొకడు ఉంటాడట అంటే నేను వీని నష్టం చేస్తున్నాను ఏమండి నేను వాని నష్టం చేస్తున్నానంటే నువ్వు వీనికి నష్టం చేసావు నీకు ఇంకోటి రెడీగా ఉంటాడు నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు అధికారికి మరొక అధికారం ఉంటాడు ఆ అధికారికి పై అధికారం ఉంటాడు మనుషులందరికీ దేవుడు అధికారి నాయకులకు అధికారులకు ప్రభుత్వాన్ని పరిపాలించే రాజులకు మంత్రులకు పై అధికార అయినా లెక్కడుగుతాడు ప్రజల యొక్క కష్టం డబ్బు సొమ్ము మీరు ఏం చేశారు ఎలా ఉపయోగించారు వాళ్ళ ప్రాణాలు పోతుంటే మీరు ఎందుకు పట్టించుకోలేదు ఈ లక్షల కోట్ల డబ్బుల రూపాయలు ఎక్కడ పెట్టారు ఏం చేశారు దేవుడు ప్రతి ఒక్కరిని విమర్శ దినముల లెక్క అడగబోతాడట ప్రిలార అడుగుతాడట ఏమండి మనకున్న ఆ బాధ్యతను బట్టి ఆ అధికారమును బట్టి మనకున్న ఆ బాధ్యతను బట్టి మనకిచ్చిన పనిని బట్టి అడుగుతాడు ఇదిగో నీకు పది సంవత్సరాల అధిక అవకాశం ఇచ్చాను ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చాను ఏం చేశావు పేద ప్రజల కొరకు ఆ ప్రజల కొరకు నువ్వేం చేసావు ఒక రాజుగా ఒక మంత్రిగా ఒక ప్రధానిగా ఒక దేశ నాయకునిగా నువ్వేం చేసావు అని దేవుడు అడుగుతాడట ప్రిలార దేవునికి లెక్కలు తెలియదు అనుకుంటున్నారా ఏమండి దేవునికి లెక్కలు తెలియదా ఏమండి మనకే ఇంత జ్ఞానం ఉంటే మనకు జ్ఞానాన్ని కలిగించిన దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి జ్ఞానం ఇచ్చిన దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి ఆయన దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క లెక్క ఏమండి దేవుని చంద్రుల లెక్క అప్పగించాలి ప్రేమైన వర్లరా అందుకే ఆ కింది వచనం కూడా చూస్తే మనము ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ చూపునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును ఆ దేశం యొక్క భూభాగాన్ని గురించి ఆ దేశం యొక్క పంటలను గురించి ఆ దేశం యొక్క పరిస్థితులను గురించి ఆలోచించాలి వ్యవసాయాన్ని గురించి మాట్లాడిన మాట ప్రేమైన వాళ్ళరా భూమి మీద శ్రద్ధ పెట్టిన వాడు ఎప్పుడు కూడా నష్టపోడు అంటారు కదా భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు నష్టపోడు అని ఒక రైతుల గురించి మాట్లాడతారు కదా ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఆ దేశాన్ని గురించి ఆలోచించాలి ఎప్పుడైతే శ్రద్ధ పెడతాడో ఆ దేశం బాగుంటుంది ప్రేమను వర్లరా ఆ దేశం బాగుంటుంది ఆ దేశము సర్వ విషయములలో అభివృద్ధి చెందుతుంది చిన్న చిన్న దేశాలు తొందరగా ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకున్న కొద్ది భూభాగాన్ని ఎక్కువగా పంటలు పండించడానికి ఎంతో టెక్నాలజీ ఉపయోగించి ఇవ్వండి చాలా తెలివిగా వాళ్ళు పంటలు పండిస్తున్నారు అక్కడున్న పరిస్థితులను బట్టి వనరులను బట్టి వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు ఇలా ఆలోచించాలి ఆలోచించాలి దేశాన్ని పరిపాలించే అధికారి నాయకుడు రాజు కానీ పేదవానికి పని లేదు రాను రాను ఏమండి వలస వెళ్ళవలసిన పరిస్థితులు ఏమండి ఎక్కడికి వెళ్ళినా అదే బ్రతుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవారు లేక రోగం వచ్చినప్పుడు వైద్యం సరిగా అందక ఎన్నో కుటుంబాలు పేద కుటుంబాలు శ్రమల పలవుతూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అప్రేమణ వర్లరా కాబట్టి దేవుడు అంటున్నాడు పేద ప్రజల విషయంలో న్యాయం చేయండి శ్రమ వారికి న్యాయం చేయండి దరిద్రులకు న్యాయం చేయండి నేను పేదల పక్షాన ఉన్నాను అలాంటి వారికి మీరు న్యాయం చేయండి ఎవరైతే వారి విషయంలో న్యాయం చేస్తారో ఆ రాజు సింహాసనము నిత్యము నిలుస్తుంది అన్నాడు కాబట్టి ప్రేమను వర్లరా ఇదిగో దేవుని యొక్క మాటకు లోబడి మనం అధికారులైన రాజులైనా ఇంకా ఎవరైనా దేశంలో ఉన్న ప్రజలైనా ఆయన మాటకు లోబడగలిగితే దేశంలో నీతి న్యాయాన్ని మరి పరిపాలించే స్థితి ఆ దేశంలో ఉంచగలిగితే ఉండగలిగితే ఆ దేశానికి క్షేమము అన్నాడు దేవుడు క్షేమం లేదు మోసం అన్యాయం అక్రమం ఎవరిని పెరిగిపోతున్నాయి అంటే మనుషులలో చెడు ఎక్కువైపోయింది దీన్ని బట్టి ఇంకా మనందరికీ ప్రమాదం ప్రేమను వర్ల కాబట్టి దేవుని మాట వినండి ఆయన మాటకు లోబడండి ఆయన చెప్పిన ఆ మంచి మార్గాన్ని ఏ దేశంలో ఉన్న నాయకులైతే పరి పాటిస్తారో ఎవరైతే దానికి లోబడతారో ఆ దేశాలను దేవుడు క్షేమంగా తన యొక్క ప్రేమలో కృపలో కాపాడుతారని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా దేవుడు చెప్తున్నాడు ఆ నాయకులు ఆ అధికారులు మరణమరణ మరల వాళ్ళు ఎన్నుకోబడతారు మరణమరణ వాళ్ళ ప్రభుత్వాలు జరుగుతాయి అది రాను రాను దేవుడు తన కృపల వారిని కాపాడుకుంటాడు కాబట్టి అట్టి కృప దేవుడు ఇదిగో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటూ దేశంలో మంచి పరిపాలన జరగాలని మనం కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలలోంచండి కళ్ళు మూసుకోండి సర్వశక్తి సంపన్నుడా మా కన్న తండ్రి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని మీ మాట జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలలో ఉంటున్న లోపం నాయకుల్లో ఉంటున్న లోపం మనిషి నీతి నుంచి అవినీతిలోకి న్యాయము నుంచి అన్యాయములోకి సత్యము నుంచి అసత్యంలోకి దిగజారిపోయి ఈరోజున ఆయన ఎన్నో దుస్థితికరమైన పరిస్థితులను ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడని మేము చెప్పక తప్పదు నాయన ఇకనైనా మనుషులు మేలుకుంటే మీ దయ మీ కృప మీ ప్రేమ ఉంటుందని ఆశపడుతున్నాం విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ విపత్తుల వెనకాల మనుషుల యొక్క తప్పిదాలు ఉన్నాయని అయ్యా మేము సరిచేయబడాలని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు తండ్రి ఈ దేశ ప్రజలను తండ్రి ఈ ప్రపంచ ప్రజలను నాయన కాపాడుమని కృపలో భద్రపరచుమని వేడుకుంటున్నాం ప్రతి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు రాజులు మంత్రులు అధిపతులు ప్రధానులు నాయన మంచి పరిపాలన చేయగలిగే జ్ఞానమునివ్వండి దేశ ప్రజలను తండ్రి వారి స్వార్థం కొరకు కాకుండా వారి క్షేమం కొరకు ఆలోచించి మంచి పరిపాలన చేయగలుగుతకు సహాయం చేయండి యుద్ధాలు జరిగిన కరువులు వచ్చిన భూకంపాలు వచ్చినా రోగాలు వచ్చినా తెగుళ్ళు వచ్చినా ఎక్కువ మంది మరణించేది పేద ప్రజలే కదా నాయన అలాంటి వారి విషయంలో దయ చూపించి ఆ దేశాలకు మంచి నాయకులను అధిపతులను ప్రధానులను ఇవ్వమని భూమి మీద మంచి పరిపాలన జరగడానికి కూడా మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్య జీవము సదాకాలము మనందరికి మన కుటుంబాలకు సదాకాలము తోడై ఉండి కాపాడునుగాక ఆమె